జోసెఫ్ పుట్టినప్పుడు లేక 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 పుట్టాడు. ఇజ్రాయేల్ యొక్క వృద్ధాప్యంలో పుట్టాడు. జోసెఫ్ చిన్నప్పటి నుంచి తండ్రి యొక్క ముద్దుల శబ్దం, తల్లి యొక్క గారాబం యొక్క శబ్దం, అందరికంటే చిన్నోడు కాబట్టి అన్నలు అందరూ కూడా అతన్ని పలకరిస్తూ అతన్ని చాలా సంతోషంగా ఎత్తుకుంటూ ముద్దాడిన శబ్దాలే విన్నాడు. ఆ వ్యక్తి ఎదుగుతూ ఉండగా దేవుడి నుంచి కూడా ఒక శబ్దం వినబడింది, నానా నా కళ్ళు వచ్చినాయి, రెండు కళ్ళు వచ్చినాయి. దేవుని నుండి కూడా శబ్దం వినబడింది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకో శబ్దం వినబడింది, అన్నీ చక్కగా బాగున్నాయి, అన్నీ సంతోషంగా ఉన్నాయి అనుకునేటప్పుడు చంపండ్రా అనే శబ్దం కూడా వినబడింది, కోసిపారైరాయిణ్ణి అని శబ్దం వినబడింది. ఏదో సింహం తినేసిందని చెప్దాం, ఈ బట్టలు మాత్రం మిగిలినాయి అని చెప్పి గొర్రె రక్తం తీసుకెళ్ళి నాన్నకు చూపిద్దాం, వీడిని చంపేరా అనే శబ్దం వినబడింది. వద్దులేరా మనోడేగా గుంట్లో దోసేయి అనే శబ్దం వినబడింది. గుంట్లో దోసేయటం కాదులేరా, అమ్మేద్దాం వీడిని, వీడు చచ్చిపోతాడు అట్లయితే, మనతో పుట్టినోడే కదా, మన తమ్ముడు కదరా అనే శబ్దాలు వినబడినాయి. అమ్మేయండ్రా అనే శబ్దాలు వినబడినాయి. అమ్మేశారు, 20 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు, బేరం కూడా జరిగింది. ఆ శబ్దాలు కూడా చెవికి వినబడినాయి. ఈ శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. కొన్న వ్యక్తి ఎవడో పనికి మాలినాడు, కొనలా రాజు దగ్గర పనిచేసే గొప్పోడే కొన్నాడు. ఆడింటికి తీసుకెళ్ళిన తర్వాత పనిలో పెట్టాడు. వాళ్ళు అతన్ని రా అన్న వాళ్ళు లేరు, పని చేయమన్న వాళ్ళు లేరు, పని చేయించిన వాళ్ళు లేరు. అతడు పని చేయించుకోవడం తప్ప చేయటం తెలియదు తనకి. కొట్టారేమో, తిట్టారేమో, రకరకాల మాట బూతులు మాట్లాడారేమో, అసహ్యంగా మాట్లాడారు, అవమానంగా మాట్లాడారు, అన్ని శబ్దాలు వినబడుతున్నాయి. కానీ అదే ఇంట్లో ఒక శబ్దం వినబడింది, జోసెఫ్ నువ్వు వేసిన ప్రతి విత్తనం ప్రతి పంట నురంతలుగా ఫలం వస్తుంది, నీ చేత్తో ఏమి స్టార్ట్ చేసావు అన్నీ సఫలమవుతున్నాయి, నీకు నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడని చాలామంది చెప్పుకుంటున్నారు, కాబట్టి ఇక నేను కంప్లీట్గా నా ఇంటి అధికారాన్ని నీకే ఇచ్చేస్తున్నాను అనే శబ్దం. ప్రైజ్గా శృంగధ్వనుల శబ్దాన్ని ఎరిగినవాడు ధన్యుడు. అంత మంచి శబ్దాలు వినబడుతారు, అందరు నమస్కారం సార్, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, అప్పు కావాలి సార్, సహాయం చేయండి సార్, అందరూ ఈ రకంగా మాట్లాడుతున్నారు. శబ్దాలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకెళ్ళి జైల్లో దోసేంటారు అనే శబ్దం. ఏమిటి? నన్ను రేప్ చేయబోయాడు, నన్ను చంపబోయాడు, వీడు నా మీదకి వచ్చాడు, నన్ను ఇట్లా చేయబోయాడు, అట్లా చేయబోయాడు, భార్య మాట్లాడిన మాటలు. జైల్లో దొంగోళ్ళు అనుకుంటున్నారు, ఎరా ఏంటి వ్యవహారం ఏమన్నా చేసావా అంటున్నాడు ఆడు దొంగలు. ఈ శబ్దాలు ఫైనల్గా తనకు వినబడిన శబ్దం, ఫరో అన్నాడు, నీలాంటి దేవతల జ్ఞానం కలిగిన వాడు ఎవడు నా దేశంలో లేడు. ఎంటైర్ ఈజిప్ట్ ఇస్ గివెన్ టు యూ, దీన్ని కంప్లీట్గా రూల్ చేయి, సింహాసనం అధికారం విషయంలో తప్ప మొత్తం నీ చేతుల్లో పెడుతున్నాను అనే శబ్దం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ జీవితాల్లో శబ్దాలని అబ్జర్వ్ చేస్తున్నారా? మీ జీవితాల్లో మీ కొమ్ముల నుంచి, మీ కొమ్ము లేకపోవటం వల్ల మీ తలకాయతో మీ బుర్రతో వస్తున్న శబ్దాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? పోట్లాడే ధైర్యం లేదు, నిలబడే ధైర్యం లేదు, ఆర్థిక సహాయం లేదు, ఎప్పుడు చూసినా తలకి గుండుకి దెబ్బలు తగులుతున్నట్టుగా, నెత్తి మీద నెత్తి మీద నెత్తి మీద ఆ సమ్మెటతో కొడుతున్నట్టుగా దెబ్బలు 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 దెబ్బలు, అడ్డుకునేది లేనట్టుందా? అబ్జర్వ్. నీకు కొమ్ము వచ్చిన తర్వాత, నిన్ను హెచ్చించిన తర్వాత, నిన్ను అభివృద్ధి చేయటం మొదలుపెట్టిన తర్వాత, ఆ కొమ్ము నువ్వు నిజంగా దేవుని ప్రజమైన తర్వాత, ఆ కొమ్ము ఎదుగుతూ ఉండగా ఎదుగుతూ ఉండగా హెచ్చిస్తూ ఉండగా ప్రజలు నీతో అనే మాటలు, నీ మనస్సు నీతో అనే మాటలు, నీ కుటుంబస్తులు నీతో అనే మాటలు, అయ్యా నిజంగా దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు 4 వేళ్ళు వెళ్ళేటట్టు చేస్తున్నాడు, ఉద్యోగాన్ని అభివృద్ధి చేశాడు, వ్యాపారాన్ని దీవించాడు, పిల్లల్ని దీవిస్తున్నాడు, అన్నిటిని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి కలుగుతుంది అని మనుషులు మాట్లాడుతున్న మాటలు, సాక్ష్యాలు చెప్తున్నటువంటి మాటలు, కృతజ్ఞతతో నువ్వు సంతోషంతో ఆనందంతో బ్రతుకుతున్నట్టు నీ శబ్దాలు నీకు వినబడుతున్నాయా? ఒకవేళ ఈ శబ్దాలు వినబడుతూ, కొన్నిసార్లు కష్టాల శబ్దాలు, ఇబ్బందుల శబ్దాలు, బాధల శబ్దాలు కూడా నీకు వినబడచ్చు, కానీ నువ్వు దేవుని ప్రజవైతే సహాయం లేనటువంటి వాటి మాత్రం నువ్వు కావు. యోసేపు జైల్లోకి వెళ్ళిన దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, అమ్మివేయబడిన యోసేపుకు దేవుడు తోడుగా,
ఫోర్టిఫంట్లో బానిసగా ఉన్న దేవుడు తోడుగా ఉండి తన యొక్క శబ్దాన్ని ఒక పక్కన బాధాకరమైన శబ్దం, ఇంకొక పక్కన సంతోషకరమైన శబ్దం. ఈ రోజు నుంచి నువ్వు బానిసవి అనే శబ్దం, అదే మాట్లాడినటువంటి ఫోర్టిఫర్ రేపు అంటున్నాడు నువ్వు అధికారివి అనే శబ్దం. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రక్కన నువ్వు నీకు 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 బాధ కలిగిన ఇంకొక ప్రక్క నుంచి సంతోషం రావాలి. ఒక ప్రక్క నుంచి నీకు దుఃఖం కలిగిన ఇంకొక ప్రక్క నుంచి నీకు మేలు కలగల. దట్స్ హౌ గాడ్ హెల్ప్స్. తన ప్రజలకు ఆయన చేసే మేలు అది. చివరికి నీకు వినిపించే శబ్దం ఏమిటంటే, ఇక నీతో పోట్లాడడం ఎవ్వడి తరం కాదు. ఒకప్పుడు భేదవి, ఈరోజు నువ్వు ఐశ్వర్యవంతుడివి. దరిద్రం అంటది, నేను నీతో పెట్టుకోలేను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, నీ లేమి నీతో అంటది, ఇక నీతో నేను పెట్టుకోలేను, నీ దేవుడు నిన్ను దీవించాడు, నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావు, ఇక నీ దగ్గర నేను ఉండలేను, ఐఎమ్ లీవింగ్. నీ అనారోగ్యం అంటది, నీ దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఇక నేను నీలో ఉండలేను, ఐఎమ్ లీవింగ్. నీ అప్పు అంటది, నీ దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఇక నీలో నేను ఉండలేను, ఐఎమ్ లీవింగ్. శబ్దాలు వినబడాలి. శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు తన్యులు. ఆర్ యు విజిలెంట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? ఆర్ యు విజిలెంట్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ గ్రోత్? వినబడాలి. తన ప్రజలను ఏం చేస్తాడంట ఆయన? ఒక శృంగమును హెచ్చిస్తాడట. ఆ శృంగం, హెచ్చించబడిన శృంగం అది ఉంది అని నీకు దాని అది పనిచేయటం ద్వారా, అది దేనికైనా వెళ్ళి తగలటం ద్వారా దానికి తెలుస్తుంది. పొటేలుకి దాని శక్తి తెలుస్తుంది. అలాగే నీ ఆశీర్వాదం యొక్క శక్తి నీకు తెలియాలి.